चेन्नई नगरानिकी तागुनीटी कोसम श्रीशैलम प्रोजेक्ट पै प्रत्येक लिफ्ट एर्पाटु चेयाल्सिन अवसरं लेदनि तेल्चिचेप्पिंदी तेलंगाण सर्कार् एपी प्रतिपादनन्नु तिरस्करिंचिंदी పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యం వరకు నీటిని తీసుకుంటుంది కాబట్టి చెన్నైకి తాగునీటి పేరుతో ఏపీ ప్రతిపాదించిన లిఫ్ట్ అవసరం లేదని తెలిపింది. గురువారం జలసౌద నుంచి చెన్నైకి తాగునీటి విడుదలపై కేఆర్ఎంబీ ఆరో సమావేశం వర్చువల్ గా నిర్వహించింది. చెన్నై తాగునీటి కోసమే ఎత్తిపోతల పథకం చేపట్టాలని, శ్రీశైలం నుంచి పూండి రిజర్వాయర్ కు పైప్ లైన్ ద్వారా తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. దీనిని తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మూడేండ్లుగా కోటాకు మించి 3-4 రెట్లు నీటిని అదనంగా తరలించుకుపోతున్నారని, అలాంటప్పుడు కొత్తగా ఎత్తిపోతల అవసరం లేదని తోసిపుచ్చింది తెలంగాణ సర్కార్. జూలై నుంచి అక్టోబర్ లో 8 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి కోసం విడుదల చేశారన్నారు తమిళనాడు అధికారులు. ఇందులో 6 టీఎంసీలు పూండి రిజర్వాయర్ కు చేరుకున్నాయని, మిగతా నీటిని త్వరగా విడుదల చేయాలని తమిళనాడు ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. ఫ్లడ్ డేస్ లో పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున నీటిని కండలేరు జలాశయానికి తరలించుకుపోయారని, చెన్నైకి ఇంకా ఇవ్వాల్సిన మిగతా నీటిని అక్కడి నుంచే తరలించాలని తెలంగాణ ఇంటర్ స్టేట్ సీఈ సూచించారు. చెన్నైకి సరఫరా చేసే నీటిని తమ రిజర్వాయర్లలో నిల్వ చేయలేమని, అందుకే శ్రీశైలం నుంచి లిఫ్ట్ ద్వారా తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ కోరింది. కండలేరు నుంచి పూండి రిజర్వాయర్ వరకు పైప్ లైన్ ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసి ఇస్తే పరిశీలిస్తామని తెలంగాణ సీఈ తెలిపారు. తర్వాత చెన్నై తాగునీటి కోసం ఇంకో 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఏపీ అధికారులను ఆదేశించారు. ఇక చెన్నై తాగునీటి సరఫరాపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టుగానే ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిపైన కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని కమిటీ మీటింగ్ మినిట్స్ లో చేర్చాలని కోరింది. దీనిపై కేఆర్ఎంబీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసిందే.